Hi Shivan, welcome to our channel. Hi. Say hi. Hi, my pet Harni. So, ivalti vlog special enti ante my engagement video mi andarkosam. Engagement, it's like 6 years back memory. Maakoda memories ani recollect chestunnattundi because nenu kuda chaala rojulu tarvata meeto paatu chustunnanu. Let's watch it. Chudandi 6 years back enta bayankaranga. Ready? Start. ముందు వీడియోలో కనబడతాది తల మీద నాలుగైదు పెట్టారు. నువ్వు కూడా చాలా సన్నగా ఉన్నావు. మన రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్, కేక్, లగ్న పత్రిక నేను అప్పుడు ఎంత సన్నగా ఉన్నాను కదా, ఇప్పుడు ఏదో లావ్ అయినట్టు. ఇప్పుడు సేమ్ ఉన్నాను, కొంచెం చెబి అయ్యాను. ఏం చేస్తున్నావు శివ? ఇలా 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 అసలు సీరియస్ గా ఫ్లో లో చెప్పేసి కాదు, ఇలా పట్టుకోవాలంటే ఇలా ఇలా ఇలా. వాట్ యు ఆర్ డూయింగ్ దేర్? ఫస్ట్ టైం కదా తెలియదు. ఫస్ట్ టైం అంటే ఎన్నిసార్లు ఎంగేజ్మెంట్, ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావు? అప్పటికి మనం 2 times పెళ్లి చేసుకున్నాం. పెళ్లి 2 times, ఎంగేజ్మెంట్ ఇదే ఫస్ట్ టైం కదా. ఇదంతా ఇంట్లో జరిగింది, ఈ ప్రాసెస్ అంతా కూడా. చూడు ఎంత బాగున్నాను నేను అక్కడ. అరే నువ్వు బాగున్నావు? నేను బాగున్నాను కదా, నాన్న బాగలేదు కదా? అమ్మో ఇది ఎట్లా, ఎవరికి ఎలా బిస్కెట్స్ వేయాలో అన్ని ఇట్లా ప్యాకెట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. బిస్కెట్లు ఇట్లా చల్లుతా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ ఇంట్లో ప్రాసెస్ అయిపోయాక ఈవినింగ్ ఫంక్షన్ హాల్కి వచ్చేసామా. మా ఎంగేజ్మెంట్ ఇది అప్పటిది కదా, కన్నా 6 years బ్యాక్. మా ఎంగేజ్మెంట్ ఎక్కడ జరిగింది? ఒరిజినల్ది కనబడలేదు. వంటకం, వంటకంలో వివిధ అనే బిల్డింగ్ ఇప్పుడు లేదు. మెయిన్ అక్కడ చేసుకోవడానికి కారణం అక్కడ చికెన్ నచ్చి, కాకపోతే ఎంగేజ్మెంట్ అని చెప్పి ఆ రోజు చికెన్ తిన్నాను. ఇది శ్రీనగర్ కాలనీ వంటకం హోటల్లో ఎంగేజ్మెంట్ ఇప్పుడు లేదు కాకపోతే హోటల్ అది. ఇవన్నీ కూడా బిఫోర్ డే మా కజిన్స్ వాళ్ళంతా రెడీ చేశారు. మా టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అబ్బాయి తరపున, అమ్మాయి తరపున అంతా ఒకే చేయాలి కాబట్టి మొత్తం అన్ని కలిపి ఇట్లా మా కజిన్ వాళ్ళే చేశారు. జనరల్ గా అబ్బాయి వాళ్ళు అమ్మాయికి తీసుకొస్తారు, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ అన్ని ఇక్కడే జరిగాయి కాబట్టి సో ఆల్ టుగెదర్ కొన్ని స్పెషల్ థింగ్స్ అక్కడ డెకరేట్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా గాజుల కావిడి, ఏంటి పండు లాంటి అమ్మాయికి పళ్ళ కావిడి, నా కోసం బొమ్మ లాంటి అమ్మాయికి బొమ్మల కావిడి. అగో అమ్మ చింది చూడు. భయపడకని ఎంత సన్నగా ఉన్నాను నేను. మై గాడ్, నువ్వు కూడా చాలా సన్నగా ఉన్నావురా. అంటే ఇప్పుడు కొంచెం బెటర్. నేను చాలా సన్నగా ఉన్నాను. మొత్తం నువ్వే గైడ్ చేస్తున్నావు కలిపి నేనే అడ్రస్ కమ్యూనికేషన్ తీయడం ఫోటోలకి మళ్ళీ పెట్టుకోడు. బట్ మాక్సిమం బ్లూటూత్ అలాగే ఉండింది కదా. ఆ డ్రెస్ ని కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. మళ్ళీ టైట్ ఫిట్టింగ్ అయితే మళ్ళీ చేసుకుందాం అన్నదిగా. చేసుకుందాం చేసుకుందాం. అగు మమ్మీ చుట్టూ పిచ్చి గిరిందా? నేను కొంచెం సింపుల్ గా ఉన్నాను. ఓకే, మీ ఇద్దరే బాగున్నారు, అట్లా గొడవ పడద్దా. ఇద్దరికి ఇచ్చిన బిస్కెట్. సరే, ఇద్దరే బాగున్నారు. దండలు మార్చాడు.
చూడండి అట్లే చెప్తారు ఎప్పుడు చూసినా వీళ్ళైతే ఎప్పుడు చూసినా నేనే బాగున్నా నేనే బాగున్నా అంటూనే అంటారు ఎప్పుడు చూసినా కూడా నువ్వు చెప్పు ఎవరు బాగున్నారు మరి అది షుగర్ మీద లవంగంతో రాశారు షుగర్ మీద శివ లవ్ మహి అని రాశారు పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు స్టార్ట్ చేశారు నేను అక్కడ కూడా నవ్వుతూనే ఉన్నాను నువ్వు మళ్ళీ తర్వాత నీ బొమ్మల తెచ్చి అట్లా డెకరేషన్ చేయిద్దున్నావు దొరికితే అరెస్ట్ చేశారు కదా నేను చేస్తాను ఈ ఆఫర్ నీకే ఉండింది థ్యాంక్ గాడ్ నాకు లేదు పాపం చూడు బాలు మామయ్య మణిబాబాయ్ ఇంకొంచెం హెయిర్ ఉంటాం ఇంకో నాలుగు పెట్టేవాళ్ళు నాన్నకి బాగైందని చెప్పి అవన్నీ ఇచ్చారు ఓ మై గాడ్ ఇప్పుడు ఏంటిది అరే ఎందుకు రా అలా లాగుతున్నా అయిపోయాడలేదు వాళ్ళు మీ టీచర్ మీ మ్యామ్ ఏంట్రా మమ్మీ క్లోజ్ చూడు కేక్ వావ్ అన్నీ అదిగో ఎంగేజ్మెంట్ కేక్ సింపుల్ కేక్ రింగ్స్ చేంజింగ్ అక్కడ లాక్ అయిపోయింది అక్కడ లాక్ అయిపోయావు ఏంటది నేను లాక్ అయిపోయా నేను చెప్పాలి అని నువ్వు కాదు బ్యాక్ ఎట్లా లాక్ అయిపోయా నేను లాక్ అయిపోయాలాగా ఎవ్వరు నీకు ఇవ్వలే నాన్నకే ఇచ్చారు నాకేమి ఇవ్వలేదు కదా నాన్న మమ్మీకి అప్పుడు నన్ను ఇచ్చాను ఎందుకు అట్లా ఏడిపిస్తున్నావు పెట్టట్లా ఉండేది పెట్టేసి అయిపోద్దా పన్ను ఉండాలి కదా ట్రై చేయండి అరే మా మొత్తం బ్లూటూత్ దించారు నా తల మీద అంతా వాళ్ళు పాపర్స్ వేసారు కదా నాదు ఇక్కడ కూడా ఏడిపిస్తావు ఏంట్రా మరి అడిగో చెప్పడానికి వాళ్ళు బాగుంది కదా ప్రభు సార్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా వచ్చారా వచ్చారు కదా ఉండాలని వస్తారు అన్వర్ బైజాన్ వచ్చారా మన ఎంగేజ్మెంట్ కి ఓకే అప్పటికి అన్వర్ బైజాన్ కి పెళ్లి అవ్వలేదు కదా లేదంటే సమీరక్క కూడా వచ్చేది అప్పుడు ఎంత సన్నగుంటారు కదా ఆంటీ అయితే ఎప్పుడు సేమ్ బాంటించడం మళ్ళీ నాకు రంజాన్ బిర్యానీ తీస్తా పాపం ఎవ్రీ ఇయర్ వద్దన్న పంపిస్తారు మా ఇవాళ డాడ్ అత్తయ్య మావయ్య పెద్దమ్మ పెద్దనాన్న ఇంకా అన్ని ఫ్యామిలీ జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమంది మిస్ కదా అదే అనుకున్నాను మ్యారేజ్ వీడియోలు చాలా మంది కనిపిస్తారు ఏ మీ సునీత మ్యామ్ అప్పుడు ఎంత సన్నగుంది ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు శ్రీనంకర్ వాళ్ళు సునీత మ్యామ్ నాన్న వాళ్ళ టీచర్ డాడీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్ గిఫ్ట్ గిఫ్టే మీకు చెప్పాలా ఓపెన్ డేస్ చూడొచ్చు మన చుట్టాలు వీళ్ళంతా మేకప్ వేణు అంకుల్ వాళ్ళు ఓ చాలా మంది వచ్చారు కన్నా మనకి సామ్ హరి అత్తే వాళ్ళ ఫ్రెండ్స్ కదా వీళ్ళంతా ఎవరు బాడీ గార్డ్ కమ్ మేనేజర్ ఎవరు మా ఈయన బాను ఈయన
అభి మామ ఏ ఇదిగో నాగిని వచ్చింది నాగిని నాన్న వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ సంపత్ మామయ్య ఫ్యామిలీ కదా క్లాస్ కాలేజ్ లో ఉన్నాడు బాబాయ్ బాబాయ్ అని పిలిచింది బాబాయ్ ఏ సోనియా అంటీ చూడు నేను చెప్పా ఎంగేజ్మెంట్ కి వచ్చింది పెళ్లికి కూడా వచ్చిందంటే మీరు నమ్మట్లేదు భాగ్య అంటీ సోని సాయి అంకుల్ డబ్బులు ఎవరికి ఊరికి రావు మొన్న యాడ్ చేశారు అంకుల్ అప్పటి నుంచి గుండుతూనే ఉంటున్నారు అదే బాగుంది గెటప్ అని ఇలా కూడా బాగున్నారు అంకుల్ సాయి అంకుల్ సో ఇదంతా ఫ్యామిలీ వెరీ బిగ్ ఫ్యామిలీ హుజూర్ నగర్ అంతే హుజూర్ నగర్ కోదాడ మొత్తం అంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట ఎత్తి పడిస్తున్నా నేను పవన్ మన గోవాలో కలిసారు వాళ్ళ వైఫ్ తో హాయ్ పవన్ హాయ్ ఏ సూర్య కూడా ఉన్నాడు సూర్య యువర్ ఫ్రెండ్ సూర్య నెక్స్ట్ కిషోర్ భయ్యా అంకుల్ పాప అంకుల్ అంటే ఏంట్రా ఈ వీడియో చూస్తే ఫీల్ అవుతారు అంకుల్ ఒరే ఏంట్రా సాహసం ఎందుకురా వైఫ్ సన్నగా ఉంటే ఇది ఒకటి అడ్వాంటేజ్ ఎత్తి తిప్పొచ్చు ఇంకొకటి నువ్వు ఆపోజిట్ గా చెప్పింటే నేను చచ్చిపోయి పడిపోతా ఎట్లా ఇది షోలో ట్రై చేశాను కదా ఇంకొంచెం ఎత్తొచ్చు శివ నేను అంత బరువు ఏం లేను నేను ఇప్పటికీ 49 ఏ బరువు లేవు కానీ నీ డ్రెస్ మాత్రం బాగా గుచ్చుకుంటుంది అది డ్రెస్ బరువు ఉంది బరువు కాదు మొత్తం గీసుకుంది నువ్వు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నావు హలో అందులో నుంచి కూడా గుచ్చుకుంది ఏమో డిస్కస్ చేస్తున్నాం మనం ఏదో మాట్లాడుతున్నాం సీరియస్ గా దండలు రెండు చిక్కుపడ్డాయని అంత అంత విడదీయలేని బంధం అప్పుడే అల్లుకుందా ఇది చెప్పడానికి ఇద్దరేం పట్టింది కొంచెం తెలుగులో చెప్పాలి కదా ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెట్టుకుంటే ఇంకా డిఫరెంట్ ఒక యూత్ బ్యాచ్ ఆ వీళ్ళు హా మొత్తం యూత్ ముసలి వీళ్ళు యంగ్ బ్యాచ్ పాప మామ వాళ్ళు వింటే ఫీల్ అవుతారు ముసలి యూత్ అంట చూడండి మామ ఎట్లా చెప్తున్నాడు మీ ఫైనల్ గా ఫ్యామిలీ ఫోటో షూట్ కానీ ఎంత అలసిపోతాం కదా మనం ఏదైనా ఈవెంట్స్కి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అలసిపోతాం అంటే తెలియని టైర్డ్ ఆ హ్యాపీ మూమెంట్స్లో అవన్నీ తర్వాత మనం టైర్డ్ అయినట్టు కూడా అనిపించదు ఆ మూమెంట్ జస్ట్ ఇట్లా మ్యాజిక్ లాగా అయిపోతుంది కాబట్టి అప్పటికిప్పటికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు కానీ మనం కొంచెం చేంజ్ అయ్యాం బాగా డిఫరెన్స్ అంటే ఆశ్రిత పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు అది అయ్యో మమ్మల్ని తీస్తున్నారా అని చెప్పి తినే షార్ట్స్ రామకృష్ణ అంకుల్ కదా లవ్ ఫర్ ఎవర్ ఎన్ని రోజుల తర్వాత చూసుకున్నాం కదా మనం ఎంగేజ్మెంట్ వీడియో లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లో కూడా చూడలేదు కనీసం మనకు ఇంకొక ఎంగేజ్మెంట్ ఉంది ఏంద్రా టర్మైల్లో చేశారుగా ఓయా మనకి పెళ్ళి 2 సార్లు అయింది ఎంగేజ్మెంట్ కూడా 2 సార్లు అయింది పెళ్ళి 2 సార్లు ఇన్ ద సెన్స్ ఒకటి ఆర్య సమాజ్ లో మేము చేసేసుకున్నాము మా లవ్ స్టోరీలో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా నాకు ఆర్య సమాజ్ లో ఆల్రెడీ పెళ్లి జరిగిందని ఆఫ్టర్ దాట్ ఇది ఎంగేజ్మెంట్ December 13, 2014 లో జరిగింది సో సేమ్ 2015 ఫిబ్రవరి 14 మా ఎంగేజ్మెంట్ జరిగింది స్టార్ మహిళా షోలో సేమ్ ఎగ్జాక్ట్ బిఫోర్ డే రేపు పెళ్లి అనగా ఇవాల రేపు పెళ్లి మా పెళ్లి 2015 ఫిబ్రవరి 15 కి పెళ్లి అయితే 14th కి స్టార్ మహిళా గేమ్ షోలో మళ్ళీ మాకు ఎంగేజ్మెంట్ చేశారు సుమక్క వాళ్ళు మళ్ళీ దండలు ఎక్స్చేంజ్ రింగ్స్ ఎక్స్చేంజ్ సో అన్ని రెండు జరిగాయి చాలా రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ వీడియో మీ అందరితో పాటు చూసాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే ఇందులో కొన్ని కొన్ని ఇన్పుట్స్ గురించే మేము మాట్లాడగలిగాం ఎందుకంటే ఇది చాలా పెద్ద వీడియో కదా బట్ వీడియో అంతా కూడా చాలా ఫన్ ఎంగేజ్మెంట్ అంతా కూడా చాలా బాగా జరిగింది ఫన్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ శివ డెకరేషన్ నేను కొంచెం బతికిపోయాను కాబట్టి బట్ తర్వాత చాలా ఏడిపించారు ఇంకా కొన్ని షార్ట్స్ సరిగ్గా వేశారో లేదో కూల్ డ్రింక్స్ అన్ని అసలు బాగా ఏడిపించేశారు కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు
బట్ ఆ ఎంగేజ్మెంట్ మూమెంట్స్ అంతా ఇప్పుడు ఇలా రికలెక్ట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ గైస్ ఆల్సో ఎంజాయ్డ్ వాచింగ్ మై ఎంగేజ్మెంట్ వీడియో. ఎందుకంటే నా పర్సనల్ థింగ్స్ బయటకి ఇంకా ఏవి తెలీదు, లైక్ మై ఎంగేజ్మెంట్ వీడియో, పెళ్లి ఇలాంటివి ఏవి కూడా నేను పర్సనల్గా కూడా ఎక్కడ కూడా నేను సోషల్ మీడియాలో పెట్టలేదు, లైక్ పిక్స్ అయినా కూడా పిక్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. కన్నా జస్ట్ ఓన్లీ 4-5 పెట్టాం మా ఫ్యాషన్కి తగ్గట్టు అంతే. మీ అందరికీ మా ఎంగేజ్మెంట్ వీడియో బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాము, ఎందుకంటే అంత డెకరేషన్ చేశారు కదా. నువ్వైతే చాలా ఫన్నీగా ఉన్నావు. సో దిస్ ఈజ్ అవర్ ఎంగేజ్మెంట్ వీడియో ఫ్రెండ్స్, హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ జస్ట్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గట్టిగా చెప్పకాదు, వచ్చేసి మళ్ళీ బెల్ ఉంటుంది, మళ్ళీ బెల్ మర్చిపోకండి. మీరు మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే సేఫ్ ఎవ్రీవన్, టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. ఇది మా కోసం అత్తయ్య మా బొటిక్లోనే స్టిచ్ చేయించిన ఫ్రాక్. ఇదంతా కూడా సపరేట్గా కస్టమైజ్ చేశారు. దీని మీద ఒక జాకెట్ లాంటిది కూడా ఉండింది, అది చాలా కొంచెం హెవీ ఉందని నేను పక్కకు పెట్టాను.